ఆ జాతర అడవి తల్లులది, కానీ అంతర్జాతీయ ఖ్యాతి. ఆ ఉత్సవం కొండ కోణంలో జరుగుతుంది, అయితేనే తండోపతండాలుగా భక్తులు. అదే తెలంగాణ కుంభమేళగా అభివర్ణించే సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు అంగరంగ వైభవంగా ఘనంగా జరగనుంది. అయితే ఈ మేడారి మహాజాతర గల ప్రాముఖ్యత ఏమిటి? ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మలు ఎవరు? తదితర విషయాలతో పాటు మేడారం జాతర వెనుక ఉన్న చరిత్రపై ఎస్ఎస్సీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల జాతర. ఈ జాతర 2 ఏండ్లకు ఒకసారి జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 సంవత్సరం వరకు చిలుకల గొట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేటా జనం పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరపటం ప్రారంభించారు. అక్కడ అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణీలను తీసుకువస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట, ఒడిశా రాష్ట్రాల నుండి సుమారు 1 కోటికి పైగా భక్తజనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండా కోనల మధ్య ఈ చారిత్రకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతీర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా, కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క సారలక్కలు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014 రాష్ట్ర పండుగగా గుర్తించింది. నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్లినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవటం చూసి ఆమెను దైవాంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు
పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. ఆ సమయంలో రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. అప్పటికే మేడారాన్ని పాలించే కోయరాజు అయిన పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటాడు. కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టలేకపోవటమే కాకుండా మేడరాజుకు ఆశ్రయం కల్పించడంతో ప్రతాపరుద్రుడు కోపోద్రీకుడు అవుతాడు. కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నోరిపోసి రాజాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణిచివేయటానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజైన మేడారంపై దండెత్తుతాడు. మరో చరిత్ర ప్రకారం కాకతీయ సామ్రాజ్యానికి సామంతుడిగా ఉన్న పగిడిద్దరాజు కరువుతో కప్పం చెల్లించలేకపోతాడు. కప్పం కోసం పలుమార్లు రాజదూతలను పంపినా కట్టకపోవటంతో కాకతీయులకు పగిడిద్దరాజు యుద్ధం అనివార్యమైంది. కాకతీయులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో గిరిజనుల తరపున పోరాడిన జంపన్న మరణించటంతో తన రక్తం వాగులో కలిసి ప్రవహించిందని, అప్పటి నుండి ఆ వాగు జంపన్న వాగు అని పిలవబడుతుందని చెబుతుంటారు. జంపన్న వాగు ఇప్పటికీ ఎరుపు రంగు నీటితో ప్రవహించటం దానికి నిదర్శనమని, అది జంపన్న రక్తం వల్లే వచ్చిన ఎరుపు రంగు అని ప్రజలు నమ్ముతుంటారు. ఆ జంపన్న వాగు ఎర్రటి నీటిలో పవిత్రంగా తల ముంచటం వారిని రక్షించే వారి దేవతల త్యాగాన్ని గుర్తు చేస్తుందని, వారి ఆత్మలలో ధైర్యాన్ని గిరిజనులు నమ్ముతారు. సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీసిన కాకతీయుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతూ విరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడవుతాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపుధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలకగుట్ట వైపు వెళుతూ మార్గ మధ్యలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కాని ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరణి లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఒక విశ్వాసం. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలకల గుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గిరిజన సంప్రదాయ వాయిద్యాలతో తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు.
దేవతలు గద్దెలపైకి ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరిని తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావటం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్లే కాక అనేక జాతులు, కులాలు, మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు 1,00,000కి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర మేడారం జాతర. ఈ జాతర ఆసియాలోని అతిపెద్ద జాతర అని, మరో కుంభమేళా అని కూడా పిలుస్తుంటారు.